విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ సంప్రదించండి సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వేధింపులు అసమానతలు అన్ని ఇన్ని కావు ఎక్కడైనా మహిళలు వేధింపబడుతూనే ఉన్నారు మలయాళ చిత్ర పరిశ్రమ భిన్నమైనది కాబట్టి సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎన్ని రకాలుగా వేధింపులను ఎదుర్కొంటున్నారు అని తెలుసుకోవాలనుకుంది ప్రభుత్వం ఐదేళ్ల కిందట సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో ఓ కమిషన్ వేసింది కమిషన్ రిపోర్టర్తో మలయాళ ఇండస్ట్రీలో ఉన్న మగ రాక్షసుల దృశ్చర్యలు వెలుగులోకి వచ్చాయి కొత్తగా ఇండస్ట్రీలకు వచ్చే మహిళలకు ఏడు పొక్కటే తక్కువ పెద్దలు చెప్పినట్టుగా వినాల్సిందే వింటేనే మేకప్ వినకపోతే ఏడేళ్ల కిందట మలయాళ నటి భావనపై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడికి ప్రయత్నించారు భావనపై కసిని పెంచుకున్న సూపర్ స్టార్ దిలీప్ దీనికి సూత్రధారి ఇప్పటికీ ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది కొన్ని రోజుల పాటు దిలీప్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు ఈ సంఘటన తరువాత ఇండస్ట్రీలో ప్రకంపనలు వచ్చాయి మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల పరిస్థితిని అధ్యయనం చేయడానికి ప్రభుత్వం జస్టిస్ హేమ కమిషన్ను నియమించింది మన నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు సకాలంలోనే కమిషన్ విచారణ ముగించింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది కారణాలేంటో తెలియదు కానీ ఇంతకాలం అది బయటకు రాలేదు ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వచ్చని కేరళ హైకోర్టు చెప్పింది దీంతో ఆగస్టు పంతొమ్మిదో తేదీన ఆ రిపోర్టు జర్నలిస్టులకు అందింది మొత్తం రెండు వందల తొంభై ఐదు పేజీలతో కమిటీ నివేదికను రూపొందించింది అయితే కొన్ని సున్నితమైన అంశాలు వ్యక్తిగత వివరాలు ఉన్న విషయాలను మాత్రం రహస్యంగానే ఉంచారు అరవై మూడు పేజీల రిపోర్టు తప్ప మిగతాది ఇప్పుడు బహిర్గతమైంది పదిహేను మంది పెద్దలు ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకొని మహిళల జీవితాలను శాసిస్తున్నారని కమిటీ తెలిపింది కొత్తగా వచ్చేవారు ఎదురు ప్రశ్నించకూడదు శరీరాలను సమర్పించుకోవాలి అడగగానే కోరికలు తీర్చాలి పక్కన పడుకోమంటే పడుకోవాలి కాదు కూడదు వారికి సినిమాలు ఛాన్సులు ఉండవు జస్టిస్ హేమ కమిటీ నివేదికలో విస్తుపోయే వాస్తవాలు ఇవి చాలా మంది నటీమణులు కమిటీ ముందు తమ ఆవేదనను బాధను వ్యక్తపరుచుకున్నారు ఒక సీనియర్ నటి తనకు ఎదురైన అనుభవాలను కమిటీ ముందు చెప్పుకుంది ఓ హీరో నన్ను అనేక మార్లు లైంగికంగా వేధించే ప్రయత్నం చేశారు నేను లొంగలేదు అందుకే ఓ సినిమాలో కోగులించుకునే సన్నివేశాన్ని సృష్టించారు నిజానికి ఆ సీన్ సినిమాలో అనవసరం సరే ఆ సీన్ తీసేటప్పుడు కావాలనే పదిహేడు టేకులు తీసుకున్నాడు దర్శకుడు కూడా ఏమీ మాట్లాడలేదు ఇది జరిగిన తర్వాత బెడ్ సీన్ పెట్టాడు ఇలా నన్ను అతడు బాగా వేధించాడు అని కన్నీటి పర్యంతమైంది ఆ నటి ఇలాంటి వేధింపులు ఇండస్ట్రీలో సర్వసాధారణమని తేలింది గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన వారంతా ఇలా నడుచుకునే పైకి వచ్చారని కొత్తగా వచ్చే నటీమణులకు మగ పెద్దలు చెబుతూ ఉంటారు వేషమిస్తానని సినిమా వాళ్లే ఫోన్ చేస్తే పర్లేదు కానీ అదే మహిళలు వెళ్లి వేషం అడిగితే మాత్రం వారి కోరిక తీల్చాల్సిందే అని కమిటీ ముందు చాలా మంది చెప్పుకొస్తున్నారు కొందరు హీరోలు కొందరు దర్శకులు కొందరు నిర్మాతలు కలిసి ఇండస్ట్రీని తమ గుప్పెట్లో పెట్టుకున్నారని వారు చెప్పినట్లుగానే సాగాలని రిపోర్ట్ చెప్పింది ఆ పదిహేను మంది ఎవరో బయటకు రావాల్సి ఉంది సినిమా పరిశ్రమలో మహిళల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చట్టాలు ఉండాలని కమిటీ రికమెండ్ చేసింది అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని తెలిపింది నేర చరిత్ర ఉన్నవారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని కమిటీ సిఫార్సు చేసింది షూటింగ్ జరిగే ప్రాంతాల్లో మద్యం మాదక ద్రవ్యాలపై నిషేధం విధించాలని ఫ్యాన్స్ క్లబ్ మహిళలను వేధించకుండా చర్యలు తీసుకోవాలని పరిశ్రమలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలని కమిటీ రికమెండ్ చేసింది హీరోయిన్లు ఎంత గొప్పగా నటించినా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అయినప్పటికీ పారితోషికం విషయంలో మహిళలకు ఇస్తున్నది చాలా తక్కువ కమిటీ ఎందుకు టేక్ ఆఫ్ సినిమాను ఉదాహరించింది అందులో ఇద్దరు హీరోలు సెట్లో ఉన్నది చాలా తక్కువ సమయమే అయినప్పటికీ హీరోయిన్కు వారికంటే తక్కువ పారితోషికం ఇచ్చారు ఈ చిత్రానికి మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించాడు కుంచాకొ బొబన్ ఫాద్ ఫాజిల్ ప్రధాన పాత్రను పోషించారు కథానాయకగా పార్వతి తిరువోతూ నటించారు జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ సినిమాకుగాను పార్వతికి ప్రత్యేక జ్యూరీ అవార్డు లభించింది కేరళ స్టేట్ అవార్డు వచ్చింది సినిమా మొత్తాన్ని పార్వతి ఒంటి చేత్తో నడిపించినప్పటికీ ఆమెకు ఇచ్చిన రెమ్యునరేషన్ చాలా తక్కువ సినిమాలలో ఈ లింగ వివక్ష ప్రజలంగా సినిమాలలో ఈ లింగ వివక్ష ప్రబలంగా ఉందని జస్టిస్ హేమ కమిషన్ తెలిపింది మన తెలుగు సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై ఓ కమిషన్ వేస్తే ఇంతకంటే దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తాయి మన దగ్గర అమ్మాయి కనిపిస్తే కడుపైనా చేయాలి ముద్దైనా పెట్టుకోవాలి అనే బాపతో వాళ్ళు ఎక్కువే కదా